హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 7:15 అయితే అవుతుందనమాట. ఇంకా నేను వంట సెక్షన్తో ఈరోజు బ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. బ్లాగ్ని అయితే చూస్తూ ఉండండి. నౌ లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. గుడ్ మార్నింగ్ లక్కీ. కొంచెం ఈ సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత అర్లీగా తెల్లవారడం కూడా అయితే స్టార్ట్ అయింది. టైం 7:15 అయింది, కానీ ఎండ చూసారా, డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది. 6:30 దగ్గర నుండి కొంచెం వెళ్తురు వచ్చి ఇప్పటికి ఎండ ఇలా అయితే స్టెబుల్ అయిందనమాట. మాకు ఈ వ్యూ చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఏమీ తోచకుండా ఉన్నప్పుడు జస్ట్ అలా కూర్చొని చూస్తే చాలు, మంచి టైంపాస్ అయిపోతుంది. ఇక్కడైతే ఇక వంట సెక్షన్లోకి వస్తే నేను ఇక్కడ ఇందస్ వ్యాలీ నుండి కుక్వేర్ సెట్ కాంబో అయితే తీసుకున్నాను అనమాట, బెటర్ కుకింగ్ ఎక్స్పీరియన్స్ కోసం. ఇందులో వచ్చేసరికి నాకు ఒక కడాయి వచ్చింది. సో కడాయి వచ్చేసరికి 2 లీటర్స్ కెపాసిటీ అండ్ బరువు వచ్చేసరికి 2.5 కేజీల వరకు అయితే ఉంది. అండ్ ఫ్రై ప్యాన్ వచ్చేసరికి ఇది 1.7 లీటర్స్ కెపాసిటీ అనమాట. బరువు అయితే మాత్రం దగ్గరగా 2 కేజీస్ అబోవ్ అయితే వచ్చింది. ఒక తవా అండ్ యాజ్ వెల్ ఈ మూడు కొన్నందుకు ఒక స్మాల్ తడ్కా ప్యాన్ అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ విధంగా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ విధంగా సీజనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రీ సీజన్డ్ విత్ వెజిటబుల్ ఆయిల్ అనమాట. బట్ ఏంటంటే నా సాటిస్ఫాక్షన్ కోసం వన్ మోర్ టైం ఇలా క్లీన్ చేసేసుకుని ఏదైనా కాటన్ క్లాత్ తీసుకుని వైప్ చేసేసుకుని అండ్ దెన్ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని ఏవైనా టిష్యూ పేపర్స్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేసుకుంటే మనకి ఏంటంటే ఎక్కడ కూడా రస్ట్ పట్టకుండా అయితే ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఇవి మంచి క్వాలిటీవి కాబట్టి రస్ట్ పట్టే ప్రాబ్లం కూడా పెద్దగా అయితే ఉండదు. సో ఇవి వచ్చేసరికి నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే మన హెల్త్ ప్రకారంగా చూసుకున్నట్టయితే మనం క్యాస్ట్ ఐరన్వి అందులో కుక్ చేసుకోవడం అయితే చాలా చాలా హెల్దీ అండి. అండ్ వీటి ప్రిపరేషన్లో కూడా ఎటువంటి టాక్సిన్స్ అయితే వాడట్లేదన్నమాట. నేను అందుకే బాగా చెక్ చేసుకుని ఇందస్ వ్యాలీ బ్రాండ్ని నేనైతే ప్రిఫర్ చేశాను. అండ్ ఎటువంటి కెమికల్ కోటింగ్ లేకుండా అయితే వస్తున్నాయి. మన ఫుడ్ హెల్దీగా ఉండడంతో పాటు చాలా టేస్టీగా కూడా అయితే ఉంటుంది. ఇవి డాక్టర్స్ చేత కూడా రికమెండ్ చేయబడుతున్నాయండి, క్యాస్ట్ ఐరన్లో కుక్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయని. ఇది వచ్చేసరికి నాన్ స్టిక్ అనమాట. సో మనం వుడెన్ స్పాచులస్ ఏమైనా యూజ్ చేసి ఇందులో అయితే కుక్ చేసుకోవచ్చు. ఇందులో ఫ్రై ప్యాన్లో నేను ఫ్రై కూడా చేసి చూశాను, ఆ టేస్ట్ డిఫరెన్స్ అయితే నేను ఫీల్ అయ్యాను అనమాట. అండ్ హీట్ కూడా ఏంటంటే చాలా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. అండ్ అలాగే స్క్రీన్ పైన ఒక కూపన్ కోడ్ అయితే ఇస్తాను. ఈ కూపన్ కోడ్ వాడితే ఏంటంటే మీకు ఒక 40% డిస్కౌంట్తో పాటు ఇంకొక 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. కోడ్ వచ్చేసరికి విజ్జు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ ఉంటాయి, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఇంకొక పక్కన ఏంటంటే ప్యారలల్గా పనులు అయితే నడుస్తున్నాయన్నమాట, మాకు ప్యాకింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాము. యాక్చువల్లీ ఇంత త్వరగా మళ్ళీ మేము రిటర్న్ వచ్చేస్తాము అన్న ఐడియా లేక చాలా వస్తువులు అయితే తీసుకెళ్ళాం అనమాట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పెద్దగా ఏం తీసుకువెళ్ళకపోయినా మళ్ళీ దివాళీకి వచ్చినప్పుడు ఏంటంటే సరే ఇంకెట్లేదన్నా ఇంకొక 1 or 2 ఇయర్స్ ఉండిపోదాము అన్న ఆలోచన మీద ఒక్కొక్కటిగా సరే కంఫర్ట్ మిస్ అవ్వకూడదు అన్నట్టు పట్టుకెళ్ళిపోయాము. నెమ్మదిగా ఇప్పుడో తర్వాత వచ్చేది కదా అన్నట్టు ఇంకా అవన్నీ ప్యాకింగ్ చేసుకునేసరికి ఇంకా దేవుడు దిగి వచ్చినట్టు అనిపించింది మాకైతే. సైకిల్ రా లక్కీ, సైకిల్ ఎత్తవా లక్కీ. రేపు వచ్చేసరికి హోలీ, ఇక్కడ చూస్తున్నారు కదా. హోలీ ముందు రోజు ఈవినింగ్ ఇలా అయితే మంట వెలిగిస్తున్నారు. మంట వెలిగిన చుట్టూరా మనం భోగికి ఎలా తిరుగుతాం చూడండి, అలా అయితే తిరుగుతున్నారు అన్నమాట. కింద ఇక్కడ హోలీ అయితే బాగా జరుగుతుందట. సో రేపు హోలీ సెలబ్రేషన్స్ కూడా ఎలా ఉంటాయి ఏంటో చూడాలి. మొత్తం మీద ఇంకా ఇక్కడ ప్యాకింగ్ అయితే మేము స్టార్ట్ అయితే చేసేసాము. అందులో పాటుగానే ఒక్కొక్కటి ప్యాకింగ్ అయితే అవుతుందన్నమాట. ఈ రోజు వచ్చేసరికి హోలీ ముందు రోజు అనమాట, అంటే సండే మేము స్టార్ట్ చేసాము. బయట వచ్చేసరికి హోలీ హడావుడి అయితే జరుగుతుంది, ఇంట్లో వచ్చేసరికి మా హడావుడి ఇలా ఉందన్నమాట. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. వాట్ ఎవర్ ప్యాక్ చేసామో అవన్నీ తీసుకొచ్చి సెకండ్ బెడ్రూమ్ లో పక్కన అయితే పెట్టుకుంటున్నాం అనమాట. సో దేనికదే ఇండివిజువల్ గా ఒక్కొక్క బాక్స్ అవుతున్నాయి. ఇంకా బట్టలు ఇవన్నీ అయితే ఉన్నాయి, ఇవన్నీ ప్యాక్ చేయాలి. చూడాలి ఫైనల్లీ ఎన్ని బాక్సులు అవుతాయో. నిండి వచ్చినప్పుడు ఏంటంటే 2 టైమ్స్ వచ్చాం కదా, అంటే మొదటిసారి వచ్చినప్పుడు కొన్ని బాక్సులు, రెండోసారి వచ్చినప్పుడు ఇంకొన్ని బాక్సులు అలా తెచ్చుకుంటూ రావడం వల్ల పెద్ద బర్డెన్ అనిపించలేదు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ప్రమోషనల్ వీడియోస్ చేయడం, అలా సామాన్లు ఒక్కొక్కటిగా పెరిగిపోయినాయి.
సరే ఎలాగో ఒక 2 ఇయర్స్ అయినా ఇక్కడ ఉంటాం కదా లైట్ అన్నట్టు అనుకున్నాం, బట్ ఇంత అర్ధాంతరంగా వచ్చేయాల్సి వస్తుందని అయితే మేము కూడా అనుకోలేదు. యా ఇంకా కుదరదు అనుకున్నట్టయితే కొన్ని కొన్ని ఐటమ్స్ ఇక్కడే ఎవరికైనా ఇచ్చేసి ఇంకా తిరిగి రావాలి. అని బట్టలు కూడా ఏంటంటే ఇక్కడ ఉంటారు కదా హెల్పర్స్ వాళ్ళు, అక్కడైతే ఇచ్చేద్దాం అని అనుకుంటున్నాము. క్యారీ చేయకూడదు అన్నది తీసి పక్కన పెట్టేస్తున్నాం బట్టలు, మనం తీసుకెళ్లే మట్టుకి ప్యాక్ చేసుకోవడానికి. మొత్తం అన్ని కలిపి బాక్స్ లో సరిపోతాయా? సరిపోతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, సరిపోతే లక్కీ. వచ్చినప్పుడు ఎలాగో ప్యాక్ చేసి వచ్చాం మనం, రైట్? యాక్చువల్లీ ముందు మర్చిపోయాను నేను ఇక అవసరం అని, తర్వాత గుర్తొచ్చింది. సరే స్పేస్ కొంచెం తక్కువ అప్లై చేస్తాం కదా. ఇంకా మాకైతే ఇక్కడ నుండి వెళ్ళడానికి ఓన్లీ 4 డేస్ ఉన్నాయి, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినాయి ఒక 80% వరకు అయినట్టు ప్యాకింగ్స్. సో ఇంకా అంటే కిచెన్కి సంబంధించినవి అయితే ఉండిపోయినాయి అనమాట, లక్కీకి సంబంధించినవి, ఇక్కడ నైబర్స్కి, ఇంకా ఇవైతే ఇంకా మేము క్యారీ చేసి కిచెన్ ఒకటి మాత్రం ఆ సామాన్లతో అలా ఉంది. అండ్ మొత్తం ఇదిగోండి ఇక్కడ ప్యాక్ చేసేసాము. ప్యాకేజింగ్స్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నాం అనమాట. ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి, అవి వచ్చేసరికి ఏంటంటే కిచెన్ సామాన్లు పెట్టినప్పుడు మళ్ళీ అవి సౌండ్లు అవి రాకుండా బట్టలు పెట్టి మేనేజ్ చేద్దామన్నట్టు. ఇదిగోండి బెడ్ రైల్స్ ఒకటి తీయాలి, ఈ 2 రోజులు ఉంటాం కదా మంచం మీద పడిపోతాడేమో అని ఇంకా బెడ్ రైల్స్ అయితే రిమూవ్ చేయలేదు. అని ఉయ్యాల ఫైనల్లో ప్యాకింగ్ చేస్తాం. ఏ అది కూడా వేద్దాం కారు. బయట ఆ కార్ లేకుండా రెండు విడిగా ఉంటాయి కదా. క్లీనింగ్ అయితే నడుస్తూ ఉందన్నమాట, కిచెన్ సామాన్లు సర్దడం ఒకటే పెండింగ్ ఉంది. అండ్ మనం అప్పచెప్పేటప్పుడు క్లీన్ చేసి అప్పచెప్పాలి కాబట్టి మొత్తం ఓవరాల్ గా క్లీనింగ్ కూడా ప్యారల్ గా చేసుకుంటున్నాను. సో దట్ ఏంటంటే లాస్ట్ మినిట్ టెన్షన్ లేకుండా ఉంటుందని, ఎంత చేసుకున్నా మాకు లాస్ట్ మినిట్ లో ఆ హడావిడి అలాగే ఉండిపోతుంది. ఈసారి ఐ హోప్ అలా ఉండకూడదు అనుకుంటున్నాను. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్ని అంటే పార్సల్స్ అన్ని పంపించడానికి మూవర్స్ అండ్ ప్యాకర్స్తో అయితే మాట్లాడాము, అంటే ప్యాకింగ్ మేమే చేసేసుకుంటాము, ఇవి మాకు అక్కడికి ఇలా పంపించాలి అన్నట్టు చెప్పాము. వాళ్ళు ఇంకా వచ్చి ఎస్టిమేట్ ఎంత అవుతుంది ఏంటి అన్నది అయితే చూస్తే కానీ చెప్పలేమని అంటున్నారు. యావరేజ్గా 15,000 అయితే ఎక్స్పెక్టెడ్ అనమాట, బట్ చూడాలి. ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఏంటంటే కొంచెం సేఫ్గా డెలివర్ చేస్తారో అని ఒక ట్రస్ట్ అనమాట. ట్రైన్కి ఇన్ని పార్సల్స్ తీసుకుంటారా లేదని డౌట్ వల్ల ఇంకా అలా అయితే ట్రై చేస్తున్నాము. బ్యాక్ సైడ్ పెద్ద వాల్ కట్టేసినట్టు ఉన్నాయి కదా, మొత్తం చూసారు ఎన్ని బాక్సెస్ తయారైనాయో. ఇది లక్కీ యొక్క గోల్ అన్నమాట. లక్కీ వెరీ గుడ్ లక్కీ, కమ్ హియర్, వెరీ గుడ్. ఈ విధంగా చిన్న చిన్న అడుగులు అయితే వేస్తూ ఉన్నాడు. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి సూరత్లో స్పెషల్ ఫుడ్ ఇంకా ఉండేది చాలా తక్కువ రోజులే కాబట్టి అక్కడ ఫుడ్ అయితే తెచ్చుకుని టేస్ట్ అయితే చేస్తాం అన్నమాట. అదేదో డిఫరెంట్ మసాలా సమోసా అంటే అండి, నాకైతే అంతగా నచ్చలేదు, మన సమోసాలే బాగుంటాయి. టైం వచ్చేసరికి 1:30 అంటే అర్ధరాత్రి 1:30 అండి. యాక్చువల్లీ సింగిల్ హ్యాండెడ్గా ప్యాకింగ్లు చేసుకోవడం అంటే మామూలుగా కాదు, తీరిపోయింది. మాకు అనిపించేది ఇక్కడ ప్యాక్ చేయడం అటుంచితే అక్కడ వచ్చేసరికి అన్ప్యాక్ చేసి మళ్ళీ సర్దుకోవడం ఇంకెంత హడావుడిగా ఉంటుందా అని. బట్ ఏం చేస్తాం చెప్పండి, తప్పదు కదా. ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అనమాట, లంచ్ కోసం బయటకు అయితే వెళ్తున్నాము. లక్కీ ఫస్ట్ టైం స్పెట్స్ అలా పెట్టుకోవడంతో పాటు ఉంచుకున్నాడు అనమాట, అది విచిత్రం. మొత్తం ఇల్లంతా ఖాళీ ఖాళీ, రావడం లేట్గా వచ్చారేమో కానీ ప్యాకింగ్లు మాత్రం 5 నిమిషాల్లో ఫటాఫట్ లాగేశారనమాట. ఇంకా ఎక్కడ చూసినా క్లాతింగ్స్ అలా ర్యాండమ్ అయితే ఉన్నాయి, కొన్ని తీసుకువెళ్ళేవి, కొన్ని వచ్చేసరికి ఇక్కడ వదిలేస్తాము, కొన్ని అంటే ఇక్కడ హెల్పర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేద్దామని. ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ మీషో హాల్ చేశాను, ఆ బట్టలు అయితే అలా ఉన్నాయన్నమాట. మోస్ట్ ఆఫ్ దెమ్ రిటర్న్ పెట్టేసేవే, 2 జతలు ఉంచుకుంటున్నాను అంతే. ఇంక బట్టలు కూడా ఏమి ఉంచుకోవట్లేదు, ఓన్లీ నైట్ వేర్ 2 జతలు, బట్టలు వేసుకోవడానికి 2 జతలు. లేక ప్యాకర్స్ అండ్ మూవర్స్కి అయితే ఇచ్చేసామండి, ఇంకా వాళ్ళే ఇంటికి వచ్చి పికప్ చేసుకుని అయితే తీసుకువెళ్ళారనమాట. ఎలా జరిగింది అన్నది నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తాను. వచ్చి 5 నిమిషాలు మొత్తం ప్యాక్ చేసేసారు. హలో, వెరీ గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడైతే ఈవినింగ్ నేను బ్లాగ్ అయితే రికార్డ్ చేస్తాను, ఈవినింగ్ ఇన్ ద సెన్స్ నైట్ అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అంటే సూరత్ నుండి వస్తా ఇక్కడ ఒక ఏరియాలో, ఎస్పెషల్లీ రంజాన్ సీజన్లో నైట్ అంతా కూడా ఒక పండగ వాతావరణం ఉంటుందని అయితే విన్నాము.
సో ఇంకా అది చూద్దాం అన్నట్టు అయితే వెళ్తున్నాం అనమాట. దానికోసమే ఇదిగోండి ముగ్గురు అయితే రెడీ అయిపోయాం. సో చూద్దాం, నేను కూడా ఫస్ట్ టైం చూడబోతున్నాను ఎలా ఉంటుంది ఏంటి అన్నది. దాంతో పాటు మీకు కూడా చూపిస్తాను. నమస్తే చెప్పులకి. నమస్తే. సూపర్. లక్కీ కోసం వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ ఇంకేంటి, స్టార్ట్ అవుదామా? అండ్ నా అవుట్ఫిట్ వచ్చేసరికి మీషో హాల్ చేశాను, నా దగ్గర రెండు డ్రెస్సులు ఉన్నాయన్నమాట, అది ఇది మారుస్తున్నాను. సరే ఇప్పుడైతే బయలుదేరతాం. నైట్ డిన్నర్కి వచ్చేసరికి బయటకైతే వెళ్ళాము. యాక్చువల్లీ మా నైబర్సే చెప్పారనమాట, ఒక స్పెషల్ ప్లేస్ ఉంది ఈ రంజాన్ మంత్ అంతా కూడా, అక్కడ చాలా స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ అయితే కుక్ చేస్తూ ఉంటారు, సరదాగా వెళ్దామని అయితే అన్నారు. సో ఇంకా సరే అని బయలుదేరిపోయామన్నమాట. ఫుడ్ అయితే నిజంగా చాలా యమ్మీగా ఉందండి. ఇన్ని రోజులు మేమైతే బాగా మిస్ అయ్యామని చెప్పాలి. ఈ ప్లేస్ మీకు గుర్తుందా? యాక్చువల్లీ చాలా రోజుల బ్యాక్ నా బర్త్డే షాపింగ్ కోసం వెళ్ళి దారి తప్పి ఇక్కడ వరకు వచ్చేసామన్నమాట. బట్ అప్పటికి ఇక్కడ షాపింగ్ ఏరియా అయితే ఏం మాకైతే కనిపించలేదు. బట్ ఏంటంటే ఇలా స్పెషల్ టైమ్స్లోనే ఇలా ఉంటూ ఉంటుందంట. సో మేమైతే వెళ్ళాము అండ్ ఫుల్గా ఎంజాయ్ చేసాం. డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట, అంటే లైక్ రకరకాల క్యాండీస్ ఉన్నాయి, ఆమ్లాలో రకరకాల మసాలాస్ అయితే ఉన్నాయి, అండ్ చిన్నపిల్లల కోసం డిఫరెంట్ స్టఫ్ అండ్ ఫుడ్ ఐటమ్స్ అయితే. యాక్చువల్లీ నేను అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి వింటూ ఉన్నాను అనమాట, సూరత్ అంటే వైడ్ రేంజ్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ అన్నీ దొరుకుతూ ఉంటాయని. బట్ ఎక్కడికి బయటకు వెళ్ళకపోవడం వల్ల పెద్దగా మాకైతే తెలియలేదు. బట్ వింటూనే ఉన్నాం అనమాట, అంటూనే కాదు మేము వింటూనే ఉన్నాము ఇక్కడ చాలా ఫుడ్ వెరైటీస్ ఉంటాయి అనేసి. యాక్చువల్లీ ఈ పరాతా మీరు లాస్ట్ బ్లాగ్లో చూస్తే తెలుస్తుంది, మా నైబర్స్ వచ్చేసరికి కీమా పరాతా పెట్టారనమాట. ఇది వచ్చేసరికి చికెన్ పరాతా, గ్రీన్ చికెన్ అండ్ ఫ్రైడ్ చికెన్, చాలా వెరైటీస్ అయితే టేస్ట్ చేసాం. అవన్నీ నేను ఒక్కదాన్నే తినేసాను అని అనుకోకండి. యాక్చువల్లీ వెళ్ళడం అయితే ఎక్కువ మందే వెళ్ళాము, బట్ ఏంటంటే వాళ్ళు వీడియోలో కనిపించడానికి అంత ప్రిఫర్ అయితే చేయలేదన్నమాట. సో ఎవరి ప్రైవసీనైనా మనం రెస్పెక్ట్ అయితే చేయాలి కదా. ఇవి వచ్చేసరికి కుల్ఫీస్ రేంజ్ అనమాట, స్ట్రాబెర్రీ కుల్ఫీ, మ్యాంగో కుల్ఫీ, మలాయ్ కుల్ఫీ అండ్ సీతాఫల కుల్ఫీ కూడా ఉంటుందని చెప్పేసి అన్నారు. సో రకరకాల కుల్ఫీస్ టేస్ట్ చేసాం. అలా ఇది వచ్చేసరికి నైట్ 11 o'clock ఆ టైం నుండి పీక్ వెళ్తుంది అనమాట, ఎక్కువ మంది తిరుగుతున్నారు. అలా ఎర్లీ మార్నింగ్ 5 o'clock వరకు కూడా ఇక్కడ జనం ఇలానే ఉంటారంటే అండి, ఫుడ్ ఐటమ్స్ అలా తింటూనే ఉంటారంట. జస్ట్ లైక్ మనకి హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఎలా అయితే నైట్ టైం ఇలా ఉంటుంది, అంటే నేను అది కూడా ఒక వ్లాగ్లోనే చూశాను ఇలా ఉంటుందట అని. సో ఇక్కడ కూడా నాకు అదే కనిపించింది అనమాట. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, ఒక మంచి టైం అయితే స్పెండ్ చేసామని మాకైతే అనిపించింది. అండ్ వన్స్ అగైన్ వీడియో ద్వారాగా ఇంకొకసారి థ్యాంక్స్ అలాట్. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇన్ని రోజుల్లో ఏంటంటే ఎందుకు అలాంటి ప్లేసెస్కి ఎందుకు బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోయామని అనిపించింది అనమాట. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అంటే ప్లేస్ అయితే మాత్రం సూపర్ ఉంది, వెరీ మెమరబుల్ అనమాట, చాలా చాలా బాగుంది. అండ్ యాంబియన్స్ అయితే ఇంకా సూపర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం మీద సీతాఫల కుల్ఫీ కూడా నాకు కనిపించింది, టేస్ట్ చేసాం, చాలా బాగుంది. అండ్ షాపింగ్ వెరైటీస్ చాలా ఉన్నాయి, నాకు ఇంకా జ్ఞాపకంగా ఉండిపోవాలన్నట్టు పెర్ఫ్యూమ్ అండ్ ఫ్యూ షాపింగ్ అయితే చేసామన్నమాట. చిన్న చిన్న ఐటమ్స్ లాంటివి తీసుకున్నాము. వీరు గారు బుక్ అయితే కాకినాడ వెళ్ళిపోతాం. సో మొత్తం మీద లక్కీ అని చెప్పాలి, తత్కాల్ టికెట్స్ అయితే బుక్ అయినాయి అనమాట. ఇంకా సూరత్ నుండి రేపే వెళ్ళిపోవడం, ఇంకా మమ్మల్ని బయట దూసేస్తుంది సూరత్. వెళ్ళిపోవడమే మంచిది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో వెళ్ళిపోవడమే బెస్ట్ అని మాకు కూడా అనిపిస్తుంది అనమాట. అన్ని అయిపోయినాయా? సూపర్ రష్ లో మొత్తం మీద టికెట్స్ బుక్ అయినాయి, 16 అంటే 16 ఉన్నాయి సెకండ్ ఏసీ. వీరు గారు కొట్టారు ఛాన్స్, నాకు థర్డ్ ఏసీ తిరుగుదా ఉంది తప్ప బుక్ అవ్వలేదు. ట్రై చేసాం అయిపోయింది. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం మాకు సైడ్ లోవర్ సైడ్ అప్పర్ వచ్చింది. చాలా సార్లు అనుకున్నాం సైడ్ లోవర్ వస్తే ఎంత బాగుంటుంది, లాస్ట్ టైం ఇచ్చారనమాట ఒకరు, మాకంటూ వస్తే బాగుంది కదా ప్రశాంతంగా సపరేట్ గా కూర్చోవచ్చు అని అనుకున్నాం. లక్కీ సూరత్ కి బాయ్ బాయ్ చెప్తావా? బాయ్ బాయ్ చెప్తా.
సూరత్ లో ఇంకా మాకు లాస్ట్ నైట్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ రేపు మార్నింగ్ ఇంకా వెళ్ళిపోతాం కాబట్టి మళ్ళీ ఇలా సన్సెట్ కానీ ఈవినింగ్ వ్యూ కానీ ఇక్కడ నుండి అయితే ఇంకా చూడడం అవ్వదు. నేను బాగా ఇష్టపడే ప్లేస్ అంటే ఇదే అన్నమాట. బాల్కనీ దగ్గర నుండి అలా వ్యూ చూస్తూ టైంపాస్ అయితే చేసేదాన్ని. అంతకు మించి ఇంకా నాకు ఆ ప్లేస్తో ఎక్కువ అటాచ్మెంట్ అయితే నాకు కుదరలేదు. అండ్ ఫ్రాంక్లీ చెప్పాలంటే సూరత్ నుండి వచ్చేయడం మాకు ఒక పెద్ద రిలీఫ్ లాగా అయితే అనిపించింది అన్నమాట. ఇక్కడ కాకినాడ నుండి వెళ్తున్నప్పుడు నేను చాలా బాధపడ్డాను, చాలా బాధపడే వెళ్ళాను, మిస్ అవుతున్నాను అండ్ అదొక బెంగలాగా అనమాట. బట్ సూరత్ నుండి రిటర్న్ వెళ్ళిపోతున్నాం అన్న ఆలోచన మాత్రం మాకు చాలా హ్యాపీనెస్ని అయితే ఇచ్చిందనమాట. ఓకే మన ఇంటికి వెళ్ళిపోతున్నాము అన్నట్టు ఇంకా ఇంట్లో చేస్తున్న లాస్ట్ డిన్నర్ అనమాట. అందుకే డీటెయిల్గా అయితే వీడియో తీసుకుంటున్నాము. అండ్ ప్యారలల్గా ఏంటంటే క్లీనింగ్ కూడా చేసేస్తున్నాను అనమాట. అండ్ చూడాలి ఇంకా ఎలా జరుగుతుంది మా ప్రయాణము, ఇవన్నీ ఎలా వస్తాయి ఏంటి, ఇలాంటి టెన్షన్స్ చిన్న చిన్నవి ఉన్నాయి. బట్ మ్యాక్సిమం ఏంటంటే త్వరగానే క్లోజ్ చేయడానికి ట్రై చేశాను. బట్ స్టిల్ ఏంటంటే ఎప్పుడు ఎప్పట్లానే లాస్ట్ మినిట్ వరకు అలా ప్యాకింగ్లతోనే కనిపిస్తూనే ఉన్నానమాట. బట్ ఏం చేస్తాను చెప్పండి, ఇల్లు మూవ్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు కదా. జస్ట్ పక్క వీధిలో ఇల్లుకి కదలాలంటేనే మనకి వారాల తర్వాత టైం తీసుకుంటాం ప్యాకింగ్లకి వాటికి. అలాంటిది ఒక స్టేట్ నుండి కదులుతున్నాం అంటే ఇంకా ఎంత ప్రెషర్ ఉంటుంది అన్నది ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండప్ చేస్తున్నాను అనమాట. ఫర్దర్ బ్లాగ్స్ డెఫినెట్లీ మీకు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి, అవి అయితే మిస్ అవ్వకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఇంకో మంచి బ్లాగ్తో మళ్ళీ మనం అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ క్యాచ్ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్, బాయ్.